విద్యా సంరక్షణ పైన మాట్లాడదామంటే కావాల్సినంత సమయం ఇవ్వకుండా వాస్తవ విషయాలు సభ దృష్టికి తీసుకొని బదులు ఎదుర్కొన్న సమస్య పైన పరిష్కార మార్గం కనుగొందామని చేసినటువంటి ప్రయత్నాన్ని మా గుంపు నొక్కున్నటువంటి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అనేక అంశాలు సభ దృష్టికి తీసుకొని రావాలని కాంగ్రెస్ శాసనసభ ప్రయత్నం చేస్తే ప్రభుత్వం అడ్డగోలుగా సభని సభలో మమ్మల్ని మాట్లాడనీయకుండా కావాలని పదే పదే మైక్ కట్ చేపిస్తూ అంతిమంగా మేము పూర్తి చేయకుండానే మా గైడ్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమానికి నిరసనగా మేము సభ నుంచి బయటకు వచ్చాం, వాకౌట్ చేసాం. ఇంతవరకు వారికి అడిగాం, మేము నిరసనైనా తెలియజేస్తాం మైక్ ఇవ్వండి. ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేదే లేకుండా పోయింది. ఎంతసేపటికి 100 మంది సభ్యులు మనకి మందబలం ఉంది కదా అని ప్రతిపక్షాలని ఎప్పటికప్పుడు గుంటు నొక్కుతూ వాళ్ళు మాట్లాడలేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం అంతిమంగా ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యానికి కూలి చేయగలుగుతుందనే మేము భావిస్తూ ఉన్నాం. సభలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్షం కాంగ్రెస్ శాసనసభా పక్షం. ఈ శాసనసభా పక్షాన్ని కూడా మాట్లాడలేకుండా ఎటువంటి అన్పార్లమెంటరీ పదాలు వాడకపోయినప్పటికి కూడా కావాలని మంత్రులు లేచి సభకు క్షమాపణ చెప్పాలని సభను తప్పుదోవ పట్టించుకు వాళ్ళు మాట్లాడుతూ సభ్యులు చెప్పాల్సిన అంశాలు చెప్పలేకుండా చేసేటువంటి ఒక కుటిల ప్రయత్నం అడుగడుగున సభలో జరుగుతోంది. కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా నా సాధ్యమైనంత మేరకు ప్రజా సమస్యలను సభలో లేవనెత్తుకుంటూ మా ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నాం. కావాలని ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనతో ఇప్పటికే మా దగ్గర ఉన్నటువంటి శాసనసభ్యులు 12 మందిని ఇంకా ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యకలాపాలతో వాళ్ళని ఆ పార్టీలో కలుపుకొని ఈ శాసనసభా పక్ష నాయకుడిగా నన్ను మాట్లాడలేకుండా చేయటం అంటే కేవలం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదని, ప్రతిపక్షం తరఫున ఏ అంశాలు కూడా సభలో మాట్లాడకూడదని, వాళ్ళు చెప్పినటువంటి అంశాలే మేము భజన చేస్తూ సభలో నడవాలని ఆ రకంగా భావిస్తూ సభ నడపడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది అంతిమంగా రాష్ట్ర ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. ఈ ప్రమాదం నుంచి తప్పనిసరిగా రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మా పైన, మీడియా పైన, ప్రజల పైన కూడా ఉందని భావిస్తూ ఉన్నాం. ఈరోజు మమ్మల్ని మాట్లాడినందుకు నిరసనగా రైతుల తరఫున, నిరుద్యోగ యువతి యువకుల తరఫున, దళిత గిరిజనుల తరఫున, అట్లాగే ఉద్యోగస్తుల తరఫున రకరకాల అంశాలపైన నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన దానిపైన అన్నిటిపైన పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన పెరిగిన ధరలు అట్లాగే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ప్రశ్నించేటువంటి వాళ్ళందరినీ కూడా చంపుదామని చెప్పేటువంటి వామన్ రావు దంపతుల హత్యపైన అట్లాగే లా అండ్ ఆర్డర్ అనేక ప్రాంతాల దళితుల్ని పోలీస్ స్టేషన్లో చంపేటువంటి విధానం పైన నిరసన తెలియజేస్తూ వాస్తవ విషయాలు సమర్థించి చేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం అడ్డుకుంది కాబట్టి మమ్మల్ని పదే పదే మేము అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా ఉపయోగించకపోయిన యావత్ రాష్ట్రం అంతా చూస్తున్నప్పటికి కూడా మమ్మల్ని పదే పదే క్షమాపణలు చెప్పమనంటాం. ఒక దురహంకార పూరితమైనటువంటి ఆలోచన విధానానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీకగా ఉదాహరణగా ఉంది తప్ప ప్రజాస్వామ్యాన్ని నడిపేటువంటి ఒక ప్రజాస్వామ్యయుత ప్రభుత్వంగా లేదని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజాధికారికి తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.